ఇది రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై థర్టీ ఫస్ట్ నైట్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేటట్టుగా మీరు కనుక చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా ఆధ్యాత్మికంగా లేదా మానసికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం అయితే ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఏ పండు తినాలి ఎంత డబ్బులు ఇంకొకళ్ళ చేతిలోంచి మనం తీసుకోవాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం దానికంటే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అర్థమవుతుంది అండ్ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళితే ముప్పై ఒకటో తారీఖు రాత్రి అంటే రెండు వేల ఇరవై ఒకటిలోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం ఈ రెండు వేల ఇరవైలో ఎన్నో కష్టాలను ఇబ్బందులను మనం పడ్డాం వీటన్నింటి నుంచి మనం ఒకేసారి బయటపడతాం రెండు వేల ఇరవై ఒకటిలోకి ఎంటర్ అవగానే అనైతే చెప్పలేం కాని కానీ ఆ కొత్త సంవత్సరంలోకి మనం వెళ్లే ముందు ఈ రెండిటినీ కనుక మనం చేస్తే ఖచ్చితంగా మనం మన జీవితంలో చూడనటువంటి ఎన్నో గొప్ప గొప్ప మార్పులని చూడబోతూ ఉన్నాం మరి అవేంటి అంటే థర్టీ ఫస్ట్ సాయంత్రం అంటే ముప్పై ఒకటో తారీఖు సాయంత్రమే మీకు వీలైనన్ని మీకు ఇష్టమైనన్ని చక్కగా అరటి పళ్లు తీసుకొచ్చుకోండి ఆ అరటి పళ్లను శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకున్న తరువాత సాయంత్రం పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రాత్రికి మీరు ఆ పండ్లతో ఏం చేయాలో మేం చెప్తాము మనం ముప్పై ఒకటో తారీఖు రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చక్కగా కేక్స్ తింటాం అదేవిధంగా బిర్యానీస్ తింటాం ఇవన్నీ చేస్తూ ఉంటాం అయితే దానికంటే ముందు మీరు ఈ పండుని తీసుకోండి అలా మీరు ముప్పై ఒకటో తారీఖు సాయంత్రమే ఆ పళ్ళను తెచ్చుకుని దేవుడి దగ్గర పెట్టుకోండి ఇక అదేవిధంగా చిల్లర డబ్బులు మూడు రూపాయలు ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవరి చేతితో అయితే మనం తీసుకోవాలనుకుంటున్నామో వారి చేతిలో మీరు ఈ మూడు రూపాయలు ముందే పెట్టాలి అయితే మనం థర్టీ ఫస్ట్ నైట్ కేక్స్ తింటాం అదే విధంగా బిర్యానీస్ తీసుకుంటాం ఇలా చాలా చాలా రకాలుగా మనం సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం అయితే దానికంటే ముందు కరెక్ట్ గా పన్నెండు గంటల సమయం వస్తుంది అనగా మనం అరటి పండును తినాలి ఈ అరటి పండును తిన్న తరువాతే మీరు ఇంకేదైనా తినొచ్చు ఎందుకంటే ఇది తీసుకోవటం వల్ల మీకు సంవత్సరం అంతా కూడా ఎక్కడ లేని ఆనందం అదేవిధంగా ఆర్థిక అభివృద్ది కలుగుతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం పడని బాధలంటూ లేవు పడని కష్టాలంటూ లేవు వాటన్నింటి నుంచి మనం బయటపడగలం అని మేము చెప్పలేం కాని ఇకపై మాత్రం మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ముప్పై ఒకటో తారీఖు సాయంత్రమే అరటిపళ్ళు తెచ్చుకోండి ఆ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఎవరి చేత్తో అయితే డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారో అంటే ఒకవేళ మీరు మీ బిడ్డ చేత్తో తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ల చేతిలో మూడు అరటిపళ్ళు మూడు రూపాయల బిళ్ళలు పెట్టుకుని అవి మీకు ఇవ్వమని చెప్పండి ఒకవేళ భార్య భర్త చేత్తో తీసుకోవాలి అనుకుంటే ఆ భర్త మూడు అరటిపళ్ళు మూడు రూపాయి బిళ్ళలు తన చేతిలో పెట్టుకుని భారీ చేతికి అందించాలి ఇలా ఎవరైతే ఎదుటివారి చేతికి అందిస్తున్నారో వారు మూడు అరటి పళ్ళు వారి చేతిలో పెట్టుకోవాలి మూడు రూపాయల బిళ్ళలు మూడు అనే సంఖ్య మనకి ఇంపార్టెంట్ అనమాట మూడు రూపాయి బిళ్ళలు లేదా మూడు వందల రూపాయలు అదేవిధంగా ఒకవేళ ఇంకా ఎక్కువ పెట్టగలం అనుకుంటే కనుక మూడు వేలు మూడు లక్షలు అలా మూడు అనే సంఖ్య మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు రూపాయలు అదేవిధంగా మూడు అరటి పళ్లు ఎవరి దగ్గర అయితే తీసుకోవాలనుకుంటున్నారో వారి చేతిలోంచి మీరు తీసుకోండి ఇలా చేయడం వల్ల మీకు రాబోయేటటువంటి సంవత్సరం మొత్తం కూడా ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది ఈ పద్ధతిని మనం ప్రతి సంవత్సరం పాటిస్తే దిన ఖచ్చితంగా చెందుతారు అంటే సంవత్సరం సంవత్సరానికి మీకు చక్కగా వృద్ధి అనేది కలుగుతుంది అనమాట ఆ లక్ష్మీనారాయణల యొక్క అనుగ్రహం అనేది ఉండడం వలన మీరు చక్కగా అభివృద్ధి చెందుతారు ఎవ్వరూ కూడా మర్చిపోకండి ఖచ్చితంగా అరటి పండ్లను తెచ్చుకుని ఈ పెద్ద పరిహారం కూడా కాదు చెప్పాలంటే చేయలేనంత పెద్ద పని కాదు పన్నెండు గంటలకి ఎలాగో అందరం మేల్కొని ఉంటాం కాబట్టి ఆ పని ఈజీగా చేసుకోండి చక్కగా మీకు అభివృద్ది మీ కుటుంబానికి అభివృద్ది జరుగుతుంది